వెల్కమ్ బ్యాక్. మంచిర్యాల జిల్లాలోని RK7 భూగర్భగని అనుమతికి సంబంధించిన వివాదం తీవ్ర రూపం దాల్చింది. అనుమతులు లేనందువల్ల పనులు నిలిపివేయాలని సింగరేణికి అటవీశాఖ నోటీసులు జారీ చేయడం సమస్య తీవ్రతను మరింతగా పెంచుతోంది. ఇంతకు అటవీశాఖ వర్సెస్ సింగరేణిగా వివాదం మారడానికి కారణమేంటి? మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని RK7 గనిలోని పని ప్రదేశాల్లో అనుమతులు తీసుకోవాలని సింగరేణికి అటవీశాఖ నోటీసులు జారీ చేసింది. వరుసపెట్టి నోటీసులిచ్చినా సంబంధిత అధికారులు స్పందించలేదని భావించిన అటవీశాఖ ఏకంగా మూసివేయాలనే ఫైనల్ నోటీస్ ఇచ్చింది. ఈ పరిణామాలతో కార్మికులు, కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టడంతో సింగరేణి యాజమాన్యం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది. తర్వాత నుంచి కార్మికులు అదే గనిలో పనిచేస్తున్నారు. అయితే తాత్కాలిక అనుమతి ఇచ్చారని, అందుకే పనిచేయిస్తున్నారని సింగరేణి కార్మిక సంఘాలు చెప్పుకుంటున్నాయి. RK7 గనిలో 2 సీమ్, 2A సీమ్లో పనులు నడుస్తున్నాయి. అయితే 2 సీమ్కు సంబంధించి అటవీ అనుమతులు లేకపోవడంతో దీనికి సంబంధించి గత నెలలోనే అటవీశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయినా సింగరేణి అధికారులు స్పందించలేదు. దీంతో వెంటనే పనులు నిలిపివేయాలని జిల్లా ఫారెస్ట్ అధికారి శివ్ ఆశిష్ సింగ్ ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే 2 సీమ్కు సంబంధించిన ప్రాంతంలో పనులు నిలిచిపోనున్నాయి. RK7 భూగర్భ గనికి 15 ఏళ్ల జీవితకాలం ఉంది. దాదాపు 9 మిషన్లు నడుస్తున్నాయి. ఇప్పుడు హఠాత్తుగా 2 సీమ్లో పనులు నిలిపివేస్తే 500 మంది కార్మికులను వివిధ గనులకు డిప్యూటేషన్ మీద పంపించే అవకాశం ఉంటుంది. RK5, SRP3, IK1A లో వీరిని సర్దుబాటు చేసేందుకు అధికారులు ఇటీవలే రంగం సిద్ధం చేశారు. మైన్లో 1400 మంది దాకా పనిచేస్తూ ఉన్నారు. అంతకుముందు అటవీశాఖ అనుమతులు లేవని కొంచెం కార్మికులలో ఆందోళన జరిగింది. అయితే ఇప్పుడు మేనేజ్మెంటు ఇక్కడే RK7లోనే అందరినీ ఉద్యోగాలు చేయడానికి అవకాశం కల్పించారు. ప్రస్తుతానికి అందరూ ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పుడు ఎటువంటి డిప్యూటేషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఏమీ లేవు. అందరూ ఇక్కడే పని కల్పించే అవకాశం మేనేజ్మెంట్ కల్పించింది. పూర్తి స్థాయి అనుమతులు వస్తే తెస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి RK7 నుంచి అయితే ఎవరిని తీయము, అందరూ ఇక్కడే పనిచేస్తారని చెప్తా ఉన్నారు. అటవీశాఖ నుంచి తాత్కాలిక అనుమతులు రావడంతోనే పనులు జరుగుతున్నాయంటున్న వాదనలను అటవీశాఖ తప్పుపడుతోంది. తామెవ్వరికీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, 2 రోజుల్లో వచ్చే స్టేటస్ రిపోర్ట్ను అనుసరించి ముందుకు వెళతామంటున్నారు. స్టేటస్ రిపోర్ట్ ఎగ్జాక్ట్ 929 హెక్టేర్స్కి స్టేటస్ రిపోర్ట్కి రాశాను. సో స్టేటస్ రిపోర్ట్ అంటే ఎగ్జాక్ట్గా పని జరుగుతుందా లేదా కంటిన్యూ అవుతుందా అని 1 ఆర్ 2 డేస్లు హీ విల్ సబ్మిట్ ఇట్. దాని తర్వాతనే మనకి స్టేటస్ రిపోర్ట్ తెలుస్తుంది. అది తప్ప రెన్యువల్కి సబ్మిట్ చేసిన రెన్యువల్ ఇంకా రాలేదు. రెన్యువల్ రాలేదు కాబట్టి బై డిఫాల్ట్ అది క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు రాసి ఒక 2-3 వారం అయింది. ఇప్పుడు ఈ రోజు లేకపోతే రేపు చెక్ చేసి మనకు స్టేటస్ రిపోర్ట్ సబ్మిట్. ఇంతకు ఇక్కడ వివాదానికి కారణమేంటన్నది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. అటవీశాఖ అనుమతులు ఇవ్వలేదంటుంది, కార్మికులు మాత్రం గనిలో పనిచేస్తున్నామంటున్నారు. మరి ఇలాంటప్పుడు ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందా అన్న ఆందోళన కార్మికుల్లో వ్యక్తం.